ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. యోహాను రాసిన 2:7. నిజమే కదా, ప్రస్తుత కాలంలో జరుగుతున్న సంఘటనలను బట్టి యేసయ్య దేవుడు కాదని, ఆయన భూమి మీదకి రాలేదని, ఒకవేళ వచ్చింది యేసుక్రీస్తే అయితే సిలువలో వేలాడదీసినా తనను తను రక్షించుకోలేదు కాబట్టి యేసు దేవుడు కాదు అని, భూమి మీదకి రాలేదని ఎన్నో దుర్బోధలు మతోన్మాద బోధలు వస్తున్నాయి. కాబట్టి ప్రియ సంగమా, వీటిని బట్టి మీరు త్రోవ తొలగిపోవద్దు. కంచెగర తోటలో యేసయ్య మనల్ని స్థిరపరిచారు. ఇంకా వాక్యం నందు పట్టు కలిగి ప్రార్థన పూర్ణలమై దుర్బోధ మతోన్మాద బోధలను ఖండించేవారిగా మనం ఉండాలి. ఆయన దేని నిమిత్తమై ప్రాణత్యాగం చేశారో అందరికీ తెలియజేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల గొప్ప భారాన్ని కలిగి దుర్బోధలు మతోన్మాద బోధలను ఖండించుటకు యేసయ్య మనందరికీ కృప చూపాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.